హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది కదా, ఆ సిరీస్లో ఇది 6th వీడియో అండి. ఈ వీడియోలో మనం గణిత బోధనా మెలకువలు, మౌఖిక పని, రాత పని, ఆవర్తన పని, నియోజనాలు, ప్రాజెక్ట్ పని, వేగం మరియు ఖచ్చితత్వము అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం ఇప్పటికే 5 ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్ అనేవి కండక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఆ వీడియోస్ని ఎవరైనా విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్కి రావడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. ప్రతి బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియోలోకైతే వెళ్దాం. మన ఫస్ట్ బిట్, ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమైన గణనలు అన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి. ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమైన గణనలు అన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి మౌఖిక పని. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3, మౌఖిక పని. ఓకే, నెక్స్ట్ బిట్. కన్నులను చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించేది. కన్నులను చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల యొక్క ఏకాగ్రతను పెంపొందించేది మౌఖిక పని. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3, మౌఖిక పని. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ బోధనా మెలకువను ఉపయోగించడం వల్ల వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని కూడా పెంపొందించవచ్చు? సో మనం ఏ బోధనా మెలకువను ఉపయోగించడం వల్ల వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని కూడా పెంపొందించవచ్చు అంటే మౌఖిక పని. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2, మౌఖిక పని. ఓకే, నెక్స్ట్ బిట్. మౌఖిక పని ప్రయోజనం కానిది. సో మనకి ఇక్కడ మౌఖిక పని యొక్క ప్రయోజనం కానిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1, సమయాన్ని కొంతవరకు పొదుపు చేస్తుంది. సో మనకి మౌఖిక పని అనేది సమయాన్ని పొదుపు చేస్తుంది. సో మనకు ఆప్షన్ 1 మౌఖిక పని యొక్క ప్రయోజనం అవుతుంది. సెకండ్ 1, విద్యార్థుల గణిత పదాల ఉచ్చారణ దోషాలను సరిచేయవచ్చు. ఎస్, మౌఖిక పని ద్వారా విద్యార్థుల్లో గణిత పదాల ఉచ్చారణలో దోషాలను సరిచేయవచ్చు. సో ఆప్షన్ 2 కూడా మౌఖిక పని యొక్క ప్రయోజనమే. నెక్స్ట్ ఆప్షన్ 3, మౌఖిక పని ద్వారా సమస్యలను విశ్లేషించి స్వతంత్రంగా ఆలోచించడం చేయవచ్చును. సో మౌఖిక పని ద్వారా సమస్యలను విశ్లేషించి స్వతంత్రంగా ఆలోచించడం చేయవచ్చును, ఇది కూడా మౌఖిక పని యొక్క ప్రయోజనమే. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా మౌఖిక పని యొక్క ప్రయోజనాలే. ఇంకా ఈ బిట్లో మనం ఏమడిగాడు, మౌఖిక పని యొక్క ప్రయోజనం కానిది అన్నారు కాబట్టి సో ఆప్షన్ 4 అనేది మౌఖిక పని యొక్క ప్రయోజనం కాదు. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని మౌఖిక పని పరీక్షించలేదు అంటున్నాడు. కాకపోతే మనకి మౌఖిక పని విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని కూడా పరీక్షించగలదు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్. మౌఖిక పని యొక్క పరిమితి. సో మనకి ఇక్కడ మౌఖిక పని యొక్క పరిమితి అడిగాడు అనమాట. ఫస్ట్ 1, క్లిష్టమైన సమస్యలను మౌఖిక పని ద్వారా సాధించలేం. అవును, క్లిష్టమైన అంటే కష్టమైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మౌఖిక పని ద్వారా సాధించలేము. సో ఇది మౌఖిక పని యొక్క పరిమితే. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో 4th ఆప్షన్ చూడండి, 5 అని ఉంది కదా. సో మనకు 5 లేకపోతే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్లోనైనా సరే. కాకపోతే మనకు ఆప్షన్స్లో 5 ఉన్నప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం కంపల్సరీగా చెక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ 1, వ్యక్తి జ్ఞాపక శక్తిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎస్, మౌఖిక పని అనేది జ్ఞాపక శక్తి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో ఇది కూడా మౌఖిక పని యొక్క పరిమితే. సో 5 ఇచ్చి ఫస్ట్ 2 ఆప్షన్లో కరెక్ట్ అన్నాడు. సో ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్లో అయితే 3 ఆప్షన్ చూడకుండా డైరెక్ట్గా 4th ఆప్షన్ 5 చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాక్టీస్ కాబట్టి 3rd ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. దీని కొరకు ఎక్కువ సమయం కేటాయిస్తే విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్, విద్యార్థులు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే విద్యార్థుల యొక్క ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది, ఇది కూడా మౌఖిక పని యొక్క పరిమితే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4, 5 పరిమితులే. ఓకేనా, నేను మీకు ఇక్కడ ఒక బిట్లో ఎక్కువ బిట్స్ కవర్ చేయాలి, ఎక్కువ పాయింట్లు కవర్ చేయాలని ఈ విధంగా ఇవ్వడం జరిగినది. ఓకేనా, గమనించగలరు. నెక్స్ట్,
ఈ బోధనా మెలకువలో ప్రశ్నలు చిన్నగా ఉండాలి అనే పరిమితి గలదు. సో మనకి ప్రశ్నలు చిన్నగా ఉండాలి అనే పరిమితి ఏ బోధనా మెలకువలో ఉంటుందంటే మౌఖిక పని, ఆప్షన్ 2 మౌఖిక పని. నెక్స్ట్ బిట్, మౌఖిక పని ఉపయోగించే సందర్భం. సో మౌఖిక పనిని ఎక్కడ ఉపయోగిస్తాం? ఆప్షన్ 1 నిత్య జీవిత వ్యవహారాల్లో, చతుర్విధ ప్రక్రియల్లో. ఎస్, నిత్య జీవిత వ్యవహారాల్లో అదేవిధంగా చతుర్విధ ప్రక్రియల్లో మనం మౌఖిక పనిని ఉపయోగిస్తాం. ఆప్షన్ 1 అనేది మౌఖిక పనిని ఉపయోగించే సందర్భమే. సెకండ్ 1 రాత రూపంలో గల ప్రవచనాలను సాంకేతిక రూపంలో తెలియజేయడానికి. ఎస్, రాత రూపంలో ఉన్న ప్రవచనాలను సాంకేతిక రూపంలో తెలియజేయడానికి మనము ఈ మౌఖిక పనిని ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ విశ్లేషణ పద్ధతిలో సోపానాలను నిర్మించడంలో ఆగమన ఉపగమ ముగింపు సందర్భంలో. ఎస్, ఓకేనా, విశ్లేషణ పద్ధతి సోపానాలను నిర్మించడంలో అదేవిధంగా ఆగమన ఉపగమంలో ముగింపుల సందర్భంలో మనం మౌఖిక పనిని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి పైనిచ్చిన 3 ఆప్షన్స్ కూడా మౌఖిక పనిని ఉపయోగించే సందర్భాలే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మౌఖిక పనిని ఉపయోగించే సందర్భాలు ఏంటి? నిత్య జీవిత వ్యవహారాల్లో, చతుర్విధ ప్రక్రియల్లో, అదేవిధంగా రాత రూపంలో గల ప్రవచనాలను సాంకేతిక రూపంలో తెలియజేయడానికి కూడా మౌఖిక పనిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా విశ్లేషణ పద్ధతి సోపానాలు నిర్మించడంలో ఆగమన ఉపగమంలో ముగింపు సందర్భాల్లో కూడా మౌఖిక పనిని ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ బిట్, మౌఖిక పనికి విస్తరణ. సో మనకి మౌఖిక పనికి విస్తరణ రాత పని. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ బిట్, 10 సార్లు చదవటం కంటే 1 సారి రాయటం మంచిది అని నానుడి ఏ బోధనా మెలకువ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది? 10 సార్లు చదవడం కంటే 1 సారి రాయడం మంచిది అనే నానుడి రాత పని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2 రాత పని. ఓకే, నెక్స్ట్ బిట్, రాత పని ప్రయోజనం కానిది. రాత పని యొక్క ప్రయోజనం కానిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 విద్యార్థుల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించవచ్చు. సో మనం విద్యార్థుల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించవచ్చు రాత పని ద్వారా. సో ఇది రాత పని యొక్క ప్రయోజనం అవుతుంది. సెకండ్ 1 జ్ఞాన స్థిరీకరణకు ఉపయోగించవచ్చు. సో జ్ఞాన స్థిరీకరణకు కూడా మనం రాత పనిని ఉపయోగించవచ్చు. కాబట్టి ఇది రాత పని యొక్క ప్రయోజనం అవుతుంది. నెక్స్ట్, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను తెలుసుకునవచ్చును. సో విద్యార్థుల్లో వైయక్తిక భేదకాలను తెలుసుకునవచ్చును. ఇది కూడా రాత పని యొక్క ప్రయోజనమే. సో మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగాడు? రాత పని యొక్క ప్రయోజనం కానిది అన్నాడు. మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ పని యొక్క ప్రయోజనాలు. సో ఇంక మనం ఆటోమేటిక్గా ఆప్షన్ 4 అనేది రాత పని యొక్క ప్రయోజనం కాదు అని తెలుస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూస్తే మానసిక క్రమశిక్షణ అలవాటు అవ్వదు. సో మనకి ఈ రాత పని యొక్క ప్రయోజనం ఏంటంటే మానసిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. సో ఇక్కడ అలవాటు కాదు అన్నాడు కాబట్టి ఇదే రాత పని యొక్క ప్రయోజనం కాదు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, రాత పని పరిమితులేవి. రాత పనికి యొక్క పరిమితులేవి అని అడుగుతున్నాడు. సో రాత పని అధిక శ్రమతో కూడుకున్నది. ఆప్షన్ 1 పరిమితే. నెక్స్ట్ 2 మౌఖిక పనికి ఆటంకం. ఎస్, రాత పని అనేది మౌఖిక పనికి ఆటంకాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్, ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. సో మనకి రాత పని యొక్క పరిమితులు ఏమిటి? అధిక శ్రమ, మౌఖిక పనికి ఆటంకము. నెక్స్ట్ 3rd ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. సో మనకి ఇక్కడ పైన ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా రాత పని యొక్క పరిమితులే. సో ఈ బిట్కి సరైన సమాధానం 5. ఓకే, నెక్స్ట్ బిట్, స్టేట్మెంట్, అభ్యసించిన విషయాన్ని రాతపూర్వకంగా పెట్టినప్పుడు అవగాహనలో స్పష్టత వస్తుంది. మళ్ళా ఒకసారి చెప్తాను, అభ్యసించిన విషయాన్ని రాతపూర్వకంగా పెట్టినప్పుడు అవగాహనలో స్పష్టత వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన అసర్షన్, 10 సార్లు చదవటం కంటే 1 సారి రాయటం మంచిది అనే నానుడి రాత పని ఆవశ్యకతను తెలుపుతుంది. ఎస్, మనకి ఇక్కడ స్టేట్మెంట్ కరెక్టే, అదేవిధంగా ఇచ్చిన అసర్షన్ కూడా కరెక్టే. స్టేట్మెంట్ ఏమంటున్నాడు? అభ్యసించిన విషయాన్ని రాతపూర్వకంగా పెట్టినప్పుడే అవగాహనలో స్పష్టత వస్తుంది అన్నాడు. ఓకేనా, దీనికి సంబంధించి అసర్షన్ ఏమిచ్చాడు? 10 సార్లు చదవటం కంటే 1 సారి రాయటం మంచిది అనే నానుడి రాత పని యొక్క ఆవశ్యకతను తెలుపుతుంది. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, అసర్షన్ కూడా కరెక్టే. ఇచ్చిన స్టేట్మెంట్కి అసర్షన్ అనేది ఓకేనా సరైన వివరణ అవుతుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3 1, 2 సరైనవే. 2 అంటే అసర్షన్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్కి సరైన వివరణ. సో ఆప్షన్ 3
ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసారు కదా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలాగుందో. గ్రూప్ టూ లెవెల్లో ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ సీటెట్ ఎగ్జామ్స్లో. సో ఏ విధంగా వచ్చిన మెథడాలజీలో పూర్తి మార్క్స్ ఈ వెలాసిటీ లెర్నర్ సబ్స్క్రైబర్ సాధించాలి అనే ఉద్దేశంతో మెటీరియల్లో లైన్ టు లైన్ ఐడెంటిఫై చేసి ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకోసం ఇంత కష్టపడి ప్రిపేర్ చేస్తున్నాం కదా, కంపల్సరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, మన ఛానల్ని ఇదే మొదటిసారి విజిట్ చేస్తే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. పఠన సంపూర్ణతకు, భాషణ సంసిద్ధతకు, రాత ఖచ్చితత్వాన్ని మానవుల్లో పెంపొందిస్తుంది అనే నానుడి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, పఠన సంపూర్ణతకు, సంభాషణ సంసిద్ధతకు, రాత ఖచ్చితత్వాన్ని మానవుల్లో పెంపొందిస్తుంది అనే నానుడి. సో అనే నానుడి ఆప్షన్ వన్ సరైనదే, కానీ గణిత శాస్త్ర బోధనకు అన్వయించదు. సో ఆప్షన్ వన్ అనేది రాంగ్ ఆన్సర్, నెక్స్ట్ సరికాదు. సో మనకి ఇక్కడ ఇచ్చిన నానుడు అనేది సరైనదే. నెక్స్ట్ సరైనదే, గణిత శాస్త్ర బోధనకు అన్వయించును. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3, పఠన సంపూర్ణతకు, సంభాషణ సంసిద్ధతకు, రాత ఖచ్చితత్వాన్ని మానవుల్లో పెంపొందిస్తుంది అనే నానుడి సరైనదే, గణిత శాస్త్ర బోధనకు కూడా అన్వయిస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. అభ్యాసనం కుసు విద్య అనే నానుడి ఏ పని ఆవశ్యకతను తెలియజేస్తుంది. సో ఈ బిట్టికి ఆన్సర్ ట్రై చేయండి. ఇంగ్లీష్లో చెప్తున్నాను ఒకసారి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే నానుడి ఏ పని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే డ్రిల్లింగ్, సో ఆవర్తన పని. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆవర్తన పని. ఓకే, నెక్స్ట్ బిట్. ఆవర్తన పని ద్వారా మాత్రమే గణిత విషయాలను, గణిత పాఠ్యాంశాలను ఏకమత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలోని గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని అన్నవారు. మరొకసారి చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆవర్తన పని ద్వారా మాత్రమే గణిత విషయాలను, గణిత పాఠ్యాంశాలను ఏకమత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని అన్నవారు గెస్టాల్ట్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. అభ్యసించిన అంశాలు పదే పదే పునరావృతం అయితే అభ్యాసనం పటిష్టం చెందుతుంది. ఇలా పునరావృతానికి కల్పించే అనుభవాలని ఇలా అంటారు. అభ్యసించిన అంశాలు పదే పదే పునరావృతం అయితే అభ్యాసనం పటిష్టం చెందుతుంది. ఇలా పునరావృతానికి కల్పించే అనుభవాలని ఇలా అంటారు అంటే ఆవర్తన పని అంటారు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవర్తన పని. ఓకే, నెక్స్ట్ బిట్. ఆవర్తన పని ధారండైక్ అభ్యాసన నియమాల్లో ఏ నియమానికి చెందుతుంది. సో మనకి ఆవర్తన పని అనేది ధారండైక్ యొక్క అభ్యాసన నియమాల్లో ఏ నియమానికి చెందుతుంది అని అడిగాడు. సో మనకు ఆవర్తన పని అనేది ధారండైక్ అభ్యాసన నియమాల్లో అభ్యాస నియమానికి చెందుతుంది. ఓకేనా, ఆవర్తన పనికి సంబంధించిన నానుడి కూడా ఉంది. అభ్యాసనం కుసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. ఆవర్తనం అనేది ఎంత సమయాన్ని మించరాదు. సో మనకి ఆవర్తనం అనేది 20 నిమిషాల సమయాన్ని మించరాదు. సో ఆప్షన్ 4 ఆవర్తనం అనేది 20 నిమిషాల సమయాన్ని మించరాదు. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో సరైనది ఏ, ఆవర్తన పని విద్యార్థుల్లో జ్ఞానాన్ని స్థిరపరచడంలో సహాయకారి. సో ఏ సరైనది. నెక్స్ట్ బి, ఆవర్తన పని వల్ల విద్యార్థులు క్రమం తప్పకుండా పని చేయడానికి అలవాటు పడతారు. సో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల క్రమం తప్పకుండా పని చేయడానికి అలవాటు పడతారు. సో బి కూడా కరెక్టే. ఆవర్తన పని నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. సో ఆవర్తన పని అనేది నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన 3 ఆప్షన్స్ గమనిస్తే కనుక ఏమంటున్నాడు, ఆవర్తన పని విద్యార్థుల్లో జ్ఞానాన్ని స్థిరపరచడంలో సహాయకారి. ఏ సరైనది. నెక్స్ట్ బి, ఆవర్తన పని వల్ల విద్యార్థులు క్రమం తప్పకుండా పనిచేస్తారు. సో బి కూడా సరైనదే. నెక్స్ట్ సి, ఆవర్తన పని ద్వారా నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందించవచ్చు. సి కూడా కరెక్టే. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఏబిసి సరైనవే. ఓకే,
ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. మొత్తం ఈ టాపిక్ అంతా కూడా ఒకే వీడియో కింద అప్లోడ్ చేద్దామనుకున్నాను. కాకపోతే కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్ళండి ఈజీగా అనే ఉద్దేశంతో ఈ వీడియోని 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే పార్ట్1లో స్టార్టింగ్ డిస్కస్ చేసాం కదా, మౌఖిక పని, రాత పని, ఆవర్తనం పని గురించి ఒక వీడియో, వేగం, ఖచ్చితత్వము, అదేవిధంగా ప్రాజెక్ట్ పని, రిమైనింగ్ నియోజనాలకు సంబంధించి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.